ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను మరియు సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దడం, మౌలిక సౌకర్యాలు కల్పించడం మరియు సన్న బియ్యం ఇస్తా అనడం, ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు విడుదల చేస్తానడం, కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్థుల అకౌంట్లో వేస్తానడం, చివరికి వేయకపోవడం, చాలా వరకు స్నానం సబ్బు కూడా కొనలేని పరిస్థితిలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. గత 4 నెలల నుంచి ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా బహుజన విద్యార్థులు కడుపు కొడుతున్న ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చేయాలని బహుజన విద్యార్థి యువజన సంఘం నుంచి కన్న వెంకట్ ముదిరాజ్ డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కన్న వెంకట్ ముదిరాజ్, బహుజన విద్యార్థి యువజన సంఘం స్టేట్ ప్రెసిడెంట్, తిరుపతి. ఈరోజు ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లలో గత 3 నెలల నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే, అంతకుముందు గత సంవత్సరంలో 2 నెలలు బిల్లు, ఈ కూడా 3 నెలలు, నా మొత్తం 4 నెలల బిల్లులు, మెస్ ఛార్జీలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. నేనైతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక మాట ఖచ్చితంగా అడుగుతున్నాను. మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ, ఈ పాలకపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, నెల నెల మీరు మీ జీతభత్యాలు తీసుకోవడం లేదా? మీ జీతభత్యాలు మీ ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదా? లక్షలలో ఉన్న వాళ్ళ జీతాలు నెల నెల ఇవ్వడం ఏంటి? మేము మా బిడ్డలు కడుపుకూడదు, మా బిల్లులు ఎందుకు క్లియర్ చేయట్లేదు ఈ ప్రభుత్వాన్ని? మేము బహుజన విద్యార్థి యువజన నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వము మెస్ ఛార్జీలను సంబంధించిన బిల్లును వెంటనే రిలీజ్ చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మా విద్యార్థుల సాయి కూడా చూసి ఆ యొక్క మెస్ ఛార్జీల బటన్ కూడా అన్ని బటన్లాగా ఈ బటన్ కూడా వెంటనే నొక్కాలని కాలయాపన చేయకుండా వెంటనే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మెస్ ఛార్జీలను బిల్లు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం.